2019వ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారికి ఏడుపు గొట్టు నామ సంవత్సరంగా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో మిగిలిపోద్ది. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా ఏడుపులు పెడబొబ్బలతోనే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయన చిత్తు చిత్తుగా ఓడిపోయిన దగ్గర నుంచి ఆ ఏడుపు ఈరోజు కూడా ఆపే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. 7 నెలల కాలంలో 7 నెలల పరిపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా ఒక ఇంద్రధనస్సులాగా సప్తవర్ణ శోభితంగా విరాజిల్లుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఏడుస్తూ ముసలి కన్నీరు కారుస్తూ అసలు ఆయన ఏది చేసినా సరే ఈరోజు మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో చారిత్రాత్మకమైన చట్టాలు ఏది చేసినా సరే నిన్నగాక మొన్న దిశ చట్టం చేసినా ఏడుస్తూనే ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ కమిషన్ దానికి సంబంధించిన చట్టం చేసినా ఏడుస్తూనే ఉన్నాడు. మద్యపానం నిషేధిత చట్టం అంచెల వారీగా చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే ఏడుపు కొట్టు ముఖంతో బయటకు వెళ్ళిపోతాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక చట్టాన్ని అంటే నామినేటెడ్ పదవుల్లో 50% కల్పిస్తూ చట్టం చేస్తూ ఉంటే ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. మహిళా మతల్లోలకు 50% చట్ట సభలో ఒక చట్టం చేస్తూ ఉంటే రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా మతల్లోకి చేస్తూ ఉంటే ఏడుపు కొట్టు ముఖంతో బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు చంద్రబాబు నాయుడు గారి రాజకీయం మొత్తం ఆయన జీవితం మొత్తం కూడా ఈ ఏడుపు కొట్టు రాజకీయాలతోనే ఈ సంవత్సరం మొత్తం కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమి సాధించామని ఏమి నెలకొల్పామని ఏమి సృష్టించామని చెప్పేసి ఈరోజు నన్ను నువ్వు తెగ తాపత్రయపడిపోతా ఉన్నావు. ఈరోజు నేనేదో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా అంటే నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ చిత్రాలు అవ్వచ్చు లేకపోతే ఒక ఆర్భాటం అవ్వచ్చు సినిమా సెట్టింగ్లు అవ్వచ్చు 5 సంవత్సరాల పాటు ఈ ప్రాంతానికి ఏమి చేశావని చెప్పేసి ఈ రోజున నువ్వు ఏడుపు కొట్టు రాజకీయాలు చేయటానికి నువ్వు తెర తీసావని చెప్పేసి నువ్వు అడుగుతా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు 7 నెలల పరిపాలనలో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము ఏదైతే చెప్పామో ముఖ్యమంత్రిగా ఆ రోజున ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని ముఖ్యమంత్రి అయిన 7 నెలల కాలంలో 80-90% మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటా ఉన్నామంటే ప్రజలంతా కూడా ముక్త కంఠంతో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి గారిని వేణుళ్ళ అభినందిస్తూ ఉంటే ఏడుస్తూ ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.